Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీని జగన్ కన్నా చంద్రబాబు ముంచిందే ఎక్కువ. లెక్క తేల్చేసిన కేంద్రం. ఏపీలో గత నాలుగేళ్లుగా వైసీపీ టీడీపీ మధ్య ఓ విషయంలో తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఐదేళ్ల పాలన చేసిన టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించింది. ఆ తర్వాత తాను కూడా అప్పులు చేస్తూ పోయింది. దీంతో టీడీపీ కూడా వైసీపీ సర్కారు చేస్తున్న అప్పులను టార్గెట్ చేస్తూ వస్తోంది. వైసీపీ టీడీపీ ఎవరి లెక్కలో వారు చెప్తుండగా అసలు లెక్కలు మాత్రం బయటికి రావడం లేదు. దీనిపై కేంద్రం తాజాగా పార్లమెంటులో క్లారిటీ ఇచ్చింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, అలాగే ప్రస్తుతం వైసీపీ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. లోక్సభలో తెలంగాణలోని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ వివరాలు తెలిపారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుతో కలిపి 2019 మార్చి నాటికి ఎన్ని అప్పులు ఉన్నాయి, అలాగే 2023 మార్చి నాటికి ఎన్ని అప్పులకు చేరాయన్న దానిపై నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో 2019 మార్చి నాటికి అంటే ఐదేళ్ల చంద్రబాబు పాలన దాదాపు పూర్తయ్యేసరికి ఏపీ అప్పు 264,451 కోట్లుగా నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తేల్చి చెప్పారు. అలాగే 2023 మార్చి నాటికి అంటే వైసీపీ ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న నాటికి ఈ పద్దు కాస్త 442,442 కోట్లకు చేరుకున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంటే వైసీపీ నాలుగేళ్ల పాలనలో దాదాపు 177,000 కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు తేల్చారు. దీంతో 400,000 కోట్లంటూ ఇన్నాళ్లు విపక్ష టీడీపీ చేస్తున్న ఆరోపణలు తప్పని తేలింది. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 2019-20లో ఏపీ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో 1939 కోట్లు, ఏపీ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో 2020-21లో 1,158 కోట్లు అప్పు చేసినట్లు తెలిపారు. అలాగే 2022-23లో ఫిషరీస్ ఫండ్ నుంచి 450 కోట్ల అప్పు, వేర్ హౌసింగ్ ఫండ్ నుంచి 2019-20లో 1,140,00,000 అప్పు, మైక్రో ఇరిగేషన్ ఫండ్ నుంచి 2020-21లో 616 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి నుంచి 2019-23 మధ్య 6,212 కోట్లు అప్పు చేసినట్లు తేలింది. రుణ సదుపాయ ఫెడరేషన్ల నుంచి ఈ నాలుగేళ్లలో 24,311 కోట్లు తీసుకున్నారు.